కథ పేరు అత్యాశ అచ్చెన్న అనే అతడికి నాలుగు ఎకరాల పొలం ఉన్నది సక్రమంగా సకాలంలో వానలు పడుతుండడం వల్ల చాలా ఏళ్లుగా పంటలు బాగా పండుతున్నాయి అయినా అచ్చెన్నకు సంతృప్తి లేదు తను గొప్ప భాగ్యవంతుడు కావాలని అతడి కోరిక ఒకసారి అతడి ఊరికి జ్ఞానయోగి వచ్చాడు ఊరి వాళ్ళందరికీ మంచి చెడ్డలు బోధించాడు అచ్చెన్న ఆయనను కలుసుకుని మనుషుల్లో బీదా గొప్ప తేడాలు ఎందుకొచ్చాయని అడిగాడు వారి వారి కర్మలను బట్టి శక్తి సామర్థ్యాలను బట్టి పరిస్థితులను బట్టి కొందరు గొప్పవారవుతారు కొందరు పేదవారవుతారు అన్నాడు జ్ఞానయోగి అచ్చెన్న ఆయనను తను గొప్పవాడయ్యే ఉపాయం చెప్పమని కోరాడు యోగి అతన్ని వ్యాపారం చేయమన్నాడు అచ్చెన్న తన వల్ల కాదన్నాడు ఏ కళల్లోనన్నా ప్రావీణ్యం సంపాదించమన్నాడు అచ్చెన్న తనకు చేత కాదన్నాడు గొప్పవాడిని ఆశ్రయించమంటే అచ్చెన్న అది తనకు కాని పని అన్నాడు నీకు భుక్తికి లోటు లేదు సుఖంగా ఉన్నావు ఇంతకు మించి గొప్పవాడివి కావాలనుకోవడం అత్యాశ అనిపించుకుంటుంది అది అంత మంచిది కాదు అని జ్ఞానయోగి అచ్చెన్నకు హితబోధ చేశాడు ప్రతివాడికి గొప్పవాడవ్వాలని ఉంటుంది అది అత్యాశ కాదు అదృష్టం కలిసి రావాలి అంతే అన్నాడు అచ్చన్న యోగి మాటలు లెక్క చేయకుండా సమర్థత స్వయం కృషి లేకుండా వచ్చిన అదృష్టం నిలబడదు కేవలం అదృష్టంతో గొప్పవాడివి కావాలనుకోవడం అత్యాసే అవుతుంది ఈ విషయం నమ్మకపోతే నీకు నేనొక మంత్రం చెబుతాను ఆ మంత్రం పఠిస్తే నీకు చోరదేవుడు ప్రత్యక్షమై ఒక్కసారికి నువ్వు కోరినంత డబ్బు తెచ్చిస్తాడు అన్నాడు జ్ఞానయోగి ఇలాంటి మాట వినాలనే జ్ఞానయోగిని కలుసుకున్న అచ్చన్నకు కళ్ళు పెద్దవయ్యాయి అతడు తనకు వెంటనే మంత్రోపదేశం చేయమని జ్ఞానయోగిని ఎంతో బతిమాలుకున్నాడు మంత్రోపదేశానికి ముందు నువ్వు చోరదేవుడి గురించి తెలుసుకోవాలి అంటూ జ్ఞానయోగి అతడికి చోరదేవుని గురించి చెప్పాడు బాగా ఉన్నవారి నుంచి డబ్బును మాయం చేసి లేని వారికి చేర్చగలడు చోరదేవుడు చోరదేవుడు మాయం చేసే డబ్బు న్యాయమైన సంపాదన కాకపోవడం వలన ఆ డబ్బు పోగొట్టుకున్నవాడు రాజుకు ఫిర్యాదు చేసుకోడు చోరదేవుడిచ్చిన డబ్బు నెల రోజుల పాటు పుచ్చుకున్నవాడికే తప్ప ఇంకెవరికీ కనబడదు కాబట్టి అంతవరకు దానిని వాడడం వీలు కాదు ఏ మనిషికైనా చోరదేవుడు ఒక్కసారి మాత్రమే ప్రత్యక్షమవుతాడు ఒక్క కోరిక మాత్రమే తీర్చుతాడు అత్యాశ ఉన్నవారికి ఆయన పట్ల ప్రయోజనం పొందే అవకాశాలు తక్కువ అంతా విని అచ్చన్న జ్ఞానయోగిని తనకు మంత్రోపదేశం చేయవలసిందిగా కోరాడు యోగి అతడికి మంత్రం చెప్పి రేపు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి మంత్రం పఠించు చోరదేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు అన్నాడు అచ్చన్న ఇంటికి వెళ్ళాడు ఆ రోజంతా అతడికి మనసు మనసులో లేదు రాత్రంతా నిద్రపట్టలేదు మర్నాడు తెల్లవారుఝాముని లేచి త్వరగా స్నానం చేసి యోగి ఉపదేశించిన మంత్రం పఠించాడు వెంటనే అచ్చన్న ముందు ఒక నల్లటి వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు ఆయన శరీరం నూనె రాసుకున్నట్టు నున్నగా ఉంది కళ్లకు గంతలున్నాయి ఎత్తుగా పుష్టిగా మెలుదిరిగిన కండలతో వస్తాదులా ఉన్న ఆ వ్యక్తి నేను చోరదేవుణ్ణి ఎంత డబ్బు కావాలో కోరుకో అన్నాడు అచ్చన్న సంతోషం వర్ణించడం కష్టం అతడు చోరదేవుడికి భయభక్తులతో దండం పెట్టి స్వామి నాకు కోటి వరహాలు కావాలి అన్నాడు సరే ఇస్తాను ఆ డబ్బంతా ఇక్కడ నేల మీద పోయమంటావా లేక పెద్ద పెట్టెను సిద్ధం చేసి ఉంచుతావా అని అడిగాడు చోరదేవుడు స్వామి కొట్టుగదిలో పెద్ద భోషాణం ఉన్నది ప్రస్తుతం అది ఖాళీగా ఉంది తమరు డబ్బును అందులో పోయవచ్చు అన్నాడు అచ్చన్న సరే సూర్యోదయమైనాక వెళ్ళి భోషాణంలో చూసుకో అని చోరదేవుడు మాయమయ్యాడు అచ్చన్నకు అంతా కలలా ఉన్నది బాలభానుడి కిరణాలు తన మీద పడేదాకా అతడు అసహనంగా ఇల్లంతా పచార్లు చేశాడు తర్వాత వెళ్ళి చూస్తే భోషాణంలో చెప్పలేనంత డబ్బున్నది అంత డబ్బును చూడగానే అతనికి మతిపోయినట్టయింది ఆ డబ్బుతో తను తన కుటుంబం తరతరాల పాటు వైభవంగా జీవించవచ్చునని సంతోషపడ్డాడు ఉన్నట్టుండి అచ్చన్న సంతోషం ఎందుకు పెరిగిందో అతడి తల్లిదండ్రులకు కానీ భార్యకు కానీ కొడుకు కానీ అర్థం కాలేదు తనకు మాత్రమే కనబడే ఆ డబ్బు గురించి అప్పుడే అందరికీ చెప్పదలుచుకోలేదు అచ్చన్న నెల రోజులు ఆగితే ఆ డబ్బు అందరికీ కనబడుతుంది కాబట్టి ఆ రోజునే చెప్పవచ్చుననుకున్నాడు ప్రతిరోజు అచ్చన్న కొట్టుగదిలోకి వెళ్ళి భోషాణంలో డబ్బును చూసుకుంటూ ఉండేవాడు అంత డబ్బు తన భోషాణంలో చేరిందని మురిసిపోయేవాడు అలా రెండు వారాలు గడిచాయి ఆ తర్వాత ఒక రోజున చూస్తే భోషాణంలో ఒక్క వరహ కూడా లేదు అచ్చన్నకు గుండె ఆగినంత పనయింది ఆ డబ్బును తను తప్ప ఇంకెవరూ చూడలేదు అలాంటప్పుడు అది ఎలా మాయమైంది జ్ఞానయోగి ఏదో మాయ చేసి ఉండాలి చోరదేవుడిచ్చిన డబ్బు రెండు వారాల తర్వాత మాయమవుతుందని ఆయన తనకు చెప్పలేదు అందుకు కారణం అడగాలి జ్ఞానయోగిని ఇలా ఆలోచించి అచ్చన్న తీరా వాకపు చేస్తే వారం రోజుల క్రితమే జ్ఞానయోగి ఊరు విడిచి వెళ్ళిపోయినట్టు తెలిసింది ఆయన మధురాపురం వెళ్ళాడని ఎవరో చెప్పగా అచ్చన్న వెంటనే ఆ ఊరుకు ప్రయాణమయ్యాడు అచ్చన్న మధురాపురం పొలిమేరకు చేరుకునేసరికి అతడికి అప్పన్న ఎదురై అరే ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు నువ్వే నాకు ఎదురయ్యావు నేను నీకోసం మీ ఊరికి బయలుదేరాను అన్నాడు నాతో నీకేం పని అని అడిగాడు అచ్చన్న ఆశ్చర్యంగా మరచిపోయావా నా కూతుర్ని నీ కొడుకు చేసుకోమంటే యాభై వేల వరహాలు కట్నం కావాలన్నావు అప్పట్లో నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడైతే లక్ష వరహాలు కావాలన్నా ఇవ్వగలను ఈ మాట చెప్పి సంబంధం స్థిరపరచుకుందామని బయలుదేరాను అయినా నా కూతురుకు వేరే సంబంధం దొరకదని కాదు నీ కొడుకు యోగ్యుడని ఇష్టపడుతున్నాను అన్నాడు అప్పన్న ఒక్కసారిగా నీకంత డబ్బెలా వచ్చింది అని అడిగాడు అచ్చన్న అనుమానంగా అంతా జ్ఞానయోగి దయ అన్నాడు అప్పన్న మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు నేను జ్ఞానయోగిని చూడాలి అన్నాడు అచ్చన్న అప్పన్న అచ్చన్నను జ్ఞానయోగి ఉండే చోటుకు తీసుకువెళ్ళాడు ఆ సమయంలో జ్ఞానయోగి ఆ ఊరు విడిచి మరొక ఊరు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన అచ్చన్న గోడు విని అత్యాశకు పోవద్దంటే విన్నావు కాదు అందుకే నీకు చోరదేవుడి వల్ల ప్రయోజనం కలగలేదు అన్నాడు అసలేం జరిగిందో చెప్పండి స్వామి అన్నాడు అచ్చెన్న దిగుడుగా కోటి వరహాలు నీ వద్ద చేరడంతో నీవు గొప్పవాడివైపోయావు ఆ కోటి వరహాలు అన్యాయపు సొమ్ము కాబట్టి ఎవడైనా ఇంకొకడు కోటి వరహాలు కోరి ఉంటే చోరదేవుడు నీ డబ్బునే మాయం చేసి ఉంటాడు నువ్వు పదివేలో ఇరవై వేలో కోరి ఉంటే చోరదేవుడి దృష్టిలో పడి ఉండేవాడివి కాదు లేక ఎవరైనా కోటి వరహాలు కోరకపోయినా ఆ డబ్బు నీకు దక్కేది అయినా అత్యాశాపరలు పెరిగిపోయిన ఈ రోజుల్లో కోటి వరహాలు కోరేవాడొక్కడైనా చోరదేవుడికి తటస్థపడుతూనే ఉంటాడు కాబట్టి ఆ కోటి వరహాలు అలా భోషాణాలు మారుతూనే ఉంటాయి అన్నాడు జ్ఞానయోగి నవ్వుతూ ఈ మాటలు వింటూనే అయ్యో నేను కోటి వరహాలే కోరాను ఈ పాటికే నా డబ్బు మాయమైందో ఏమో అంటూ అప్పన్న అక్కడి నుంచి తన ఇంటికి హడావిడిగా పరిగెత్తాడు ఈ పాటి కాకపోయినా ఇంకో వారంలో ఆ డబ్బు గతి అంతే కావచ్చు అంటూ జ్ఞానయోగి అక్కడి నుంచి వేరొక ఊరికి ప్రయాణమయ్యాడు అచ్చన్న ఏం జరిగిందో చూద్దామని అప్పన్న ఇంటికి వెళ్ళేసరికి అతడు ఖాళీగా ఉన్న దయ్యమంత పాతకాలపు భోషాణం ముందు రెండు చేతులతో తలపట్టుకొని నిలబడి ఉన్నాడు సంగతి గ్రహించిన అచ్చన్న అప్పన్న వీపు తడుతూ దిగురు పడకు అప్పన్న మనిద్దరినీ అదృష్టం పట్టినట్టే పట్టి వదిలిపోయింది కూడదని జ్ఞానయోగి ముందే నాకు హితవు చెప్పాడు అన్నాడు ఉస్సూరుమంటూ నువ్వు అడిగిన కట్నం ఇచ్చి నీ కొడుకును అల్లుణ్ణి చేసుకుందామని ఆశపడ్డాను నా ఆశ దురాశ అయింది అంటూ అప్పన్న కూలబడ్డాడు అచ్చన్న అతన్ని చేతులు పట్టుకుని లేవనెత్తి మనిద్దరం అత్యాశకు పోయి నష్టపోయిన వాడడం నా కొడుకును నీ అల్లుణ్ణి చేసుకోవాలనుకోవడం నీ దురాశ కాదు దమ్మిడి కట్నం లేకుండా నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను సరే అన్నాడు ఆ మాటలు విన్న అప్పన్నకు చోరదేవుడిచ్చిన డబ్బు ఇంకా భోషాణంలో ఉన్నంత సంతోషం కలిగింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే